పశ్చిమ బెంగాల్ బీహార్ ఇలాంటి రాష్ట్రాలలో ఎన్నికలు ఉన్నాయి భారతీయ జనతా పార్టీ వారి ఓట్ల కోసం ఎన్నో విధాలుగా ఎన్నో బిల్లులను కూడా తీసుకొచ్చే ప్రయత్నం కూడా చేస్తుంది రాష్ట్రాలలో గెలుపు సాధ్యం అంటారు ఎందుకంటే పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ గారు ఎన్నో కాలంగా సీఎంగా పనిచేస్తున్నారు ఎంతో పేరు కూడా ఉంది మధ్య విషయంలో హిందూ ముస్లింల గొడవలు కూడా కావాలని ప్రతిపక్షాలు ప్రేరేపించాయని చెప్పేసి కూడా మమతా బెనర్జీ గారు ఒక స్టేట్మెంట్ ఇవ్వడం అనేది జరిగింది దీనిపైన మీ అభిప్రాయం ఏమిటి నిజంగా అక్కడ ఎలక్షన్స్ కోసమే భారతీయ జనతా పార్టీ చేస్తున్న నాటకాలను మమతా బెనర్జీ ఒక రాజకీయ పార్టీ ప్రతినిధిగా మాట్లాడుతుందా మమతా బెనర్జీ ఒక ముఖ్యమంత్రిగా మాట్లాడుతుందా ఏ విధంగా తీసుకోవాలి ఆమె స్టేట్మెంట్ను బంగ్లాదేశ్ నుంచి అనేక మంది పౌరసత్వం లేకుండా వచ్చిన వాళ్ళని ఓటర్స్ లిస్టులో పెట్టుకొని ఆమె మైనార్టీల గురించి మాట్లాడే నైతిక అర్హత ఆమెకున్నదా నీకు బెంగాల్ లోపల ఎమర్జెన్సీ నుంచి సిపిఎం నుంచి తీసుకుంటే ఇప్పటి వరకు అనేక ప పాలకులు వచ్చారు ఈనాడు ఎవ్వరు కూడా బెంగాల్ ప్రజలకు రక్షణ కలగజేయలేదు అనే చెప్పే పరిస్థితి వచ్చింది నీకు తెలుసు త్రిపురలో సిపిఎం ప్రభుత్వం ఉండే ఎమర్జెన్సీ నుంచి బీజేపీకి అక్కడ ఒక్క స్థానం లేదు ఒక కార్పొరేటర్ లేదు కానీ త్రిపుర ప్రజలందరూ కూడా బీజేపీని అధికారంలోకి తీసుకొచ్చారు అదే రకంగా వామపక్ష భావాలతో ఉన్నటువంటి సిపిఐ ఫార్వర్డ్ బ్లాక్ తృణమూల్ కాంగ్రెస్ మైనారిటీల పక్షం వహించడానికి ప్రయత్నం చేస్తున్నారు నక్సలిజం అక్కడనే వచ్చింది పౌరులకు అక్కడ శాంతి లేదు పౌరులు విధి లేక భారతీయ జనతా పార్టీని అధికారంలోకి తీసుకురావాలని వాళ్ళు ఉవ్విలుతున్నటువంటి ప్రస్తుత పరిస్థితుల్లో అధికారాన్ని కాపాడుకోవడానికి మమతా బెనర్జీ మాట్లాడుతున్నటువంటి మాటలు ప్రతిపక్షాలు మాట్లాడుతున్నటువంటి మాటలు ఎక్కడా బెంగాల్కు పోయి హిందుత్వం కొరకు బీజేపీ మాట్లాడలేదు జాతీయవాదం గురించి మాట్లాడుతున్నది పౌరసత్వం గురించి మాట్లాడుతున్నది దేశ సార్వభౌమాన్ని కాపాడాలని మాట్లాడుతున్నది దేశ సరిహద్దులను కాపాడాలని మాట్లాడుతున్నది దేశంలో పౌరులకు రక్షణ కలగజేయాలని మాట్లాడుతున్నది కేంద్ర ప్రభుత్వ ప్రతినిధులు కూడా రాష్ట్ర ప్రభుత్వము రక్షణ కలగజేయలేనటువంటి పరిస్థితుల్లో బెంగాల్ ప్రభుత్వం నడుస్తున్నది తమ తప్పులను కప్పిపుచ్చుకోవడానికి ఇతర పార్టీల మీద నెపం వేయడము సమంజసం కాదు మమతా బెనర్జీ ఏదైతే మాట్లాడుతున్నదో ఒక పార్టీ ప్రతినిధిగా మాట్లాడుతుందా ముఖ్యమంత్రిగా మాట్లాడుతుందా వాస్తవాలు మాట్లాడుతుందా అవాస్తవాలు మాట్లాడుతుందా అవన్నీ వేరీజ్ వేసుకోకుండా ఆమె మాట్లాడిందని దానికి సమ ఓ పిచ్చి కూక మాట్లాడి దానికి సమాధానం చెప్పుకుంటూ పోవాల్సిందేనా రాహుల్ గాంధీ గారు ప్రధాని నరేంద్ర మోదీ గారి జన్మదినం రోజున ఇది నిరుద్యోగుల దినంగా అమల్లోకి తీసుకురావాలని చెప్పేసి ఒక ట్విట్టర్ వేదికగా ట్వీట్ చేయడం అనేది జరిగింది ఆ మధ్యకాలంలో అంటే రెండు వేల పద్నాలుగులో కావచ్చు పంతొమ్మిదిలో కావచ్చు సంవత్సరానికి కోటి ఉద్యోగాలు కేంద్ర ప్రభుత్వం కల్పిస్తామని చెప్పేసి ఇప్పటివరకు ఎవ్వరికి ఎలాంటి ఉద్యోగాలు కల్పించలేదని చెప్పేసి ప్రతిపక్షాలు అభిప్రాయపడుతున్నారు మీరేమో తెలంగాణలో నిరుద్యోగ వ్యవస్థ గురించి ఫైట్ చేస్తున్నారు మరి కేంద్ర ప్రభుత్వం ఉద్యోగాలు ఇవ్వట్లేదు దానిపైన మీ అభిప్రాయం ఏమంటారు ఇప్పుడు ప్రభుత్వాలు పనిచేస్తున్నాయి ప్రభుత్వం పనిచేయాలంటే జనాభాలో ఎంత పర్సంటేజ్ ఉద్యోగం ఉండాలి అవన్నీ చూసుకునే కదా ఇచ్చేది కోటి ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి ఉద్యోగాలు కలగజేస్తామనేది తప్పులేదని మాట్లాడంతో ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తామన్నదా ఉపాధి కల్పన చేస్తా ఇదే మాట ఇక్కడ కేటీఆర్ గారు పేరు మీద మేము ప్రైవేట్ ఉద్యోగాలు కూడా నీవు అధికారంలోకి రాకముందు ప్రభుత్వంలో వేకెన్సీలు రెండు వేల పద్నాలుగు నుంచి ఈ రోజు వరకు ఉన్నటువంటి వేకెన్సీలను నింపడం లేదు అది మాట్లాడుతున్నాం ప్రైవేటు పరంగా ఉద్యోగాలు వచ్చినాయి అది రెండో విషయం ఉద్యోగ భద్రత ఆదాయ మార్గం అనేక ప్రణాళికలు కేంద్ర ప్రభుత్వం తీసుకున్నది దాంట్లో లక్షలాది మంది ప్రతి సంవత్సరము జీవన భృతిని సంపాదించుకుంటున్నారు కేంద్ర ప్రభుత్వం ఎన్నడూ కూడా చెప్పలేదు బీజేపీ కూడా ఎన్నడూ చెప్పలేదు ప్రతి సంవత్సరం లక్ష ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తా అని ప్రపంచంలో ఏ ప్రభుత్వం కూడా చెప్పదు నీకు ప్రభుత్వ యంత్రాంగం నడవడానికి జనాభా ప్ర నిష్పత్తిలో ఎంత ఉండాలో అంతే ఉంటుంది తప్ప లక్ష ఉద్యోగాలు ఇస్తాము ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తాను కదా లక్ష మందికి ఉపాధి కల్పన చేస్తారు అది దాంట్లో మోడీని బీడ్ చేసేవాళ్ళు ఎవరు లేరు ఈరోజు అనేక వారు రోడ్ల విస్తరణ కానీ నీటి పారుదల విషయంలో కానీ ఇండస్ట్రీలో కానీ ప్రతి చోట మోడీ తీసుకొచ్చినట్టు మార్పులు అభివృద్ధి ఎక్కడా లేదు ఉంటే లెక్కల ప్రకారం బయటికి రా ఇస్తారు నీకు గ్యాస్ ఉచితంగా ఇస్తున్నారు ప్రతి ఊరికి లైటు కలగజేసిన ఇప్పుడు ఇన్ని సంవత్సరాలలో మోడీ ప్రభుత్వం రాకముందు అన్ని గ్రామాలకు లైట్ లేదు అన్ని గ్రామాలకు మంచినీటి సౌకర్యం లేదు అన్ని గ్రామాల్లో మరు ప్రతి ఇంట్లో మరుగుదొడ్లు కట్టించేసి స్వచ్ఛ భారత్ పేరు మీద మరుగుదొట్లు కట్టించినటువంటి ఘనత ఇండ్లు కట్టిస్తున్నటువంటి బాధ్యత ఎవరు ఇప్పుడు టూ డబుల్ బెడ్రూమ్ లోపల మెజారిటీ డెబ్బై ఎనభై శాతం డబ్బు ఇవ్వడదు కేంద్ర ప్రభుత్వాన్ని చెప్తున్నావా నువ్వు కనుక మోడీ పనిచేయడం లేదు ఉద్యోగాలు కలుగ చేయడం లేదు అని తప్పుడు ప్రణాళికలు ఎందుకు చేస్తున్నావు జీడిపి చూసుకున్నట్లయితే చాలా వరకు తగ్గింది అలాగే బడ్జెట్ విషయంలో కానీ ఇలాంటి విషయాలలో చాలా వరకు దేశం నష్టపోతుంది అని చెప్పేసి ప్రతిపక్షాల వాదన నిజంగా దేశాన్ని నష్టపరుస్తున్నారా ప్రతిపక్షాల వాదన కాదు నీ పరిపాలక పక్షం కూడా వాదనే కదా ఇప్పుడు కరోనా పేరు మీద ఆర్థికంగా అన్ని చోట్ల కుట్టుబెట్టింది ఇది మన దేశంలోనే కాదు ప్రపంచంలో కూడా జీడిపి మన దేశంలో కాదు ప్రపంచంలో కూడా తగ్గినది దాన్ని ఒక సమస్యన ఇది ఎత్తు తగ్గులు వస్తూనే ఉంటాయి కోవిడ్ ప్రతి సంవత్సరం ఉంటుందా ఈ కోవిడ్ యొక్క మహమ్మారి వల్ల జీడిపి తగ్గిన మాట వాస్తవం దాన్ని అంగీకరించడం లేదు అనే మాట మాట్లాడడం లేదు కదా ఇది రిపేర్ కానటువంటి రోగమా ఇది రిపేర్ అవుతుంది రేపు పంటలు పండిన తర్వాత మళ్ళీ వాతావరణం మారిపోతుంది కనుక జీడిపి అంటే నేను వేసిన ప్రతి అడుగు రోభివృద్ధి అయినా నువ్వు వ్యాపారం చేస్తావు డబ్బు పెడతావు ప్రతి క్షణము లాభమే రావాలని వ్యాపారం చేస్తావు కానీ ఆయన ప్రతి క్షణం వ్యాపారం లాభం వస్తుందా కొన్ని ప్రకృతి వైపరీత్యాల వల్ల నష్టం రావచ్చు ఇప్పుడు వరదలు వచ్చినాయి ప్రకృతి వైపరీత్యాలు ఉన్నాయి కోవిడ్ ఉన్నది దీనివల్ల సహజంగా జీడిపి తగ్గిపోతుంది అది ప్రభుత్వ పాలకుల అసమర్థతనా నీకు ఎట్లొచ్చింది నైతిక ధైర్యం ఆ విధంగా అడగడం కనుక ప్రతిపక్షాలు తమ అదుపులో ఉండి ప్రతిపక్ష భూమిక నిర్వహించడం వారి బాధ్యత